అనసూయ భరద్వాజ్. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు అని చెప్పాల్సిందే. సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో తనదైన గ్లామర్, మంచి గుర్తింపుని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని, ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ ముద్దుగొమ్మ బుల్లితెర నుంచి వెండితెర రంగంలోకి సోగ్గాడే చిన్న నాయన అన్న సినిమాతో అడుగుపెట్టి ఆ తర్వాత క్షణం, రంగస్థలం, యాత్ర, కథనం, కిలాడి, పుష్ప మరికొన్ని సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి వెండితెర మీద తన సత్తాని చాటుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమా అవకాశాలతో తీరిక లేనంత బిజీగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తోంది. హరిహర వీరమల్లు, వేదాంతన్ రాఘవయ్య, పుష్ప 2 వంటి సినిమాలతో చాలా బిజీగా ఉండడం మాత్రమే కాకుండా పలు ఇతర భాషల్లో కూడా నటిస్తూ యమ బిజీగా ఉంది మన అనసూయ. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది ఈమె. తన సినిమాలకి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా ఒక లైవ్ చాట్తో అభిమానులందరితో చాట్ చేసింది. ఇక వాళ్ళు అడిగే రకరకాల ప్రశ్నలకి ఎంతో ఓపిక్గా సమాధానం చెప్పుకొస్తూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడని అడిగిన ప్రశ్నకి సమాధానంగా, మీరు మళ్ళీ బుల్లితెరపై షోస్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అడగగా అనసూయ ఇచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. తాను బుల్లితెర రంగం నుంచి ఎందుకు తప్పుకున్నాను అంటూ అసలు నిజాన్ని బయటపట్టింది. ఇక ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటా అంటే, ఎప్పుడైతే టీవీ ఛానల్స్లో చెత్త జోకులు, గౌరవాన్ని పోగొట్టే టీఆర్పీ స్టంట్లు లేకుండా అన్నీ ఆగిపోతాయో అప్పుడు మళ్ళీ బుల్లితెర వైపు నా ఎంట్రీ వస్తుంది. నేను కూడా టీవీని చాలా మిస్ అవుతున్నాను అంటూ తాను బుల్లితెర రంగం నుంచి ఎందుకు తప్పుకున్నాను అన్న అసలు నిజాన్ని తన లైవ్ చాట్ ద్వారా బయటపెట్టింది. బుడితెర రంగంలోకి ఓ యాంకర్గా అడుగుపెట్టి మంచి గుర్తింపు, జబర్దస్త్ షోతో తనదైన గ్లామర్తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న అనసూయ ఉన్నట్టుండి జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అనసూయ గారిపై చాలాసార్లు ట్రోల్స్ రావడం, ఆమె ట్రోలింగ్కి గురవ్వడం, అంతేకాకుండా ఆవిడపై కమెంట్స్ చేయడం కూడా జరిగింది. ఇక తనపై వచ్చిన కమెంట్స్కి ఎన్నోసార్లు చాలా సూటిగా ఘాటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యాలు కూడా లేకపోలేదు. బహుశా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అనసూయ ఇలాంటి సంచలనమైన నిర్ణయం తీసుకుందా అని అంటున్నారు ఆవిడ చెప్పిన సమాధానం తర్వాత. అలా చూసుకున్నట్లయితే మరి అసలు అనసూయ బుల్లితెరపై కనిపిస్తుంది. ఇలా బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో ప్రోగ్రామ్స్లో రకరకాల చెత్త జోకులు మరియు రకరకాల టీఆర్పీ స్టంట్స్కి సంబంధించిన ఎన్నోవి వస్తూనే ఉన్నాయి. మరి వీటన్నిటిని ఆపడం కుదురుతుందా? మరి అసలు బుల్లితెరపై అనసూయను చూడగలమా అంటూ వచ్చిన కమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ అనసూయ గారు బుల్లితెర రంగాన్ని ఎందుకు విడిచిపెట్టారు అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన అసలు నిజం ఇప్పుడు ఓ హాట్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.